అమరావతి పాదయాత్ర సక్సెస్ అవుతుందని తెలుసు సక్సెస్ అవుతుందని తెలుసు కాబట్టి ఇక దాని మీద ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉత్తరాంధ్ర దండయాత్ర లాంటి స్టేట్మెంట్లు అనవసరమైనటువంటి స్టేట్మెంట్లు ఇలా ఏం దండయాత్రకి వెళ్ళలేదు శాంతియుత పాదయాత్ర చేస్తున్నారు దాని దండయాత్రని అభివర్ణించడమే ఒక తప్పు అది ఒక ఎత్తు అయితే తాజాగా మరొక చర్చ తీసుకొచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ముప్పై రెండు పట్టణాలు ఉన్నాయి రెండు లక్షలకు పైగా ఉన్న జా జనాభా ఉన్న పట్టణాలు పద్నాలుగు ఈ పద్నాలుగు పట్టణాల్లో ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి జాతీయ రహదారులు కనెక్ట్ అయి ఉన్నాయి విశాఖపట్నం ఇరవై లక్షల యాభై వేలు జనాభా విజయవాడ పదిహేను లక్షలు గుంటూరు ఏడు లక్షల యాభై వేలు నెల్లూరు ఐదు లక్షల యాభై వేలు కర్నూలు నాలుగు లక్షల అరవై వేలు కాకినాడ మూడు లక్షల తొంభై వేలు రాజమండ్రి మూడు లక్షల ఎనభై వేలు కడప మూడు లక్షల యాభై వేలు తిరుపతి మూడు లక్షలు అనంతపురం రెండు లక్షల యాభై వేలు విజయనగరం రెండు లక్షల ముప్పై వేలు ఏలూరు రెండు లక్షల ఇరవై వేలు నంజాలు రెండు లక్షల పదిహేను వేలు ఒంగోలు రెండు లక్షల పదివేలు ఇవి కాకుండా లక్షపైన జనాభా ఉన్న సిటీలు మరో ఇరవై వరకు ఉన్నాయి ఇలా ఇప్పటికే ఓ స్థాయి ఉన్న పట్టణాలు ఏవి పనికిరావని కొత్తగా సుమారు డెబ్బై వేల మంది జనాభా కూడా లేని కనీసం రోడ్లు కూడా లేని ప్రాంతంలో జాతీయ రహదారులకు దూరంగా ముంపుకి దగ్గరగా ఒక కొత్త పట్టణం కట్టాలని అనుకోవడం సమంజసమా అది ఒక గొప్ప పట్టణం అయ్యి అక్కడ వచ్చే ఆదాయంతో మిగతా రాష్ట్రం బతికే స్థాయి ఎప్పటికొస్తుంది పోర్ట్లు పరిశ్రమలు ఎన్నో ఉన్న విశాఖలోనే నేడు జనాభా ఇరవై లక్షలు అయితే కొత్త పట్టణంలో జనాభా ఎప్పటికీ పెరిగాను కనీసం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా లేని ప్రాంతాన్ని ఎనుకుని దాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప పట్టణం చేస్తానంట విజన్ అంటారా పిచ్చితనం అంటారా ఆ ప్రాంతంలో ప్రశాంతంగా బతుకుతున్న ప్రజల కోట్లాశ చూపించి వారిలో లేని ఆశ కల్పించి భ్రమల్లో ముంచి రాజకీయ క్రీడలో పావులుగా మార్చినాడు రోడ్లు పట్టుకు తిరిగే దుస్థితికి వాళ్ళని తెచ్చింది ఎవరు అసలు ముఖ్యమైన ప్రశ్న పైనన్న ఒక్క పట్టణానన్నా లెక్కలోకి తీసుకోకుండా ఏ ప్రాతిపదికన ఆ ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారు ఇది మిగతా ప్రాంతాలకున్న పట్టణాలని అవమానించినట్లు కాదా అంటూ ప్రశ్నలు రేకెత్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ పబ్లిక్ అయితే పట్టించుకోవడం మానేశారు ఎందుకంటే ఏదీ కాకుండా ఉండడం కంటే ఏదో ఒకటి కావాలన్నటువంటి రూట్ అయితే పబ్లిక్లో బాగా పెరిగింది అందులో ఫెయిల్యూర్ అయింది వైసీపీ అని చెప్పడంలో ఆ లేదు